హలో ఎవ్రీబడి టుడే విల్ డిస్కస్ ఆర్ఆర్బి టెస్ట్ నెంబర్ థర్టీ టూ అండి క్లర్క్ పేపర్ విల్ స్టార్ట్ విత్ ద రీజనింగ్ సెషన్స్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి ఫస్ట్ వన్ టు ఫైవ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు అంటే దే ఆర్ ఫ్రమ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నుంచి ఇచ్చారు అయితే బేసిక్స్ చెప్పుకుందామండి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లాజిక్ ఏంటో చెప్తాను మీరు ట్రై చేయొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చారో ఫస్ట్ స్టెప్ని కనుక చూసినట్టయితే ఇన్పుట్లో రైడ్ ఫార్టీ వన్ బైక్ థర్టీ సెవెన్ లెవెన్ కేక్ అని చెప్పి ఇలా కొన్ని సెంటెన్స్ ఇచ్చారు అయితే ఫస్ట్ స్టెప్ ఏం చేంజ్ వచ్చిందో చెక్ చేద్దాం బైక్ అనే వర్డ్ ఇక్కడ ఉందండి ఈ బైక్ అనే వర్డ్ని తీసుకొచ్చి స్టెప్ వన్లో తీసుకొచ్చి ఫస్ట్కి తీసుకొచ్చి అసైన్ చేశారు అయితే బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆర్డర్ ఆర్డర్లో చెక్ చేసినప్పుడు అయితే ఫస్ట్ వచ్చే సెంటెన్స్లో వచ్చే ఫస్ట్ వర్డ్ అండి బైక్ సరే నెక్స్ట్ ఇంకేమైనా చేంజ్ ఉందో చెక్ చేస్తే లెవెన్ అనే నెంబర్ని తీసుకొచ్చి లాస్ట్ ప్లేస్లో రాశారు అబ్జర్వ్ చేశారా అండి బైక్ రాశారు అండ్ దెన్ లెవెన్ అనే నెంబర్ని రాశారు నెంబర్స్ లో లెవెన్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే స్మాలెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ వర్డ్ స్మాలెస్ట్ నెంబర్ని రాశారు ఫస్ట్ స్టెప్ లో మరి సెకండ్ స్టెప్ లో ఏం జరుగుతోంది అంటే బి తర్వాత ఆర్డర్లో వచ్చే ఆర్డర్ ఆర్డర్లో కేక్ వస్తుంది కేక్ ని తీసుకొచ్చి పెట్టారు లెవెన్ తర్వాత నెంబర్స్ లో వచ్చేది థర్టీ సెవెన్ అంటే ఏం జరుగుతోందండి అంటే ఆల్ఫోబెటికల్ ఆర్డర్ ఏమో ఇలా రాస్తున్నారు నెంబర్స్ నేమో ఇలా రాస్తున్నారు అంటే లెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఇలా రాయాలి మరి వర్డ్స్ లో సెంటెన్స్ లోకి వచ్చేసరికి కేక్ బైక్ కేక్ అండ్ దెన్ డ్యాంప్ అని ఇచ్చారు ఆ తర్వాత లైన్ అంటే ఆల్ఫబెటిక్ ఆర్డర్ ఏమో ఇలా వెళ్తోంది నెంబర్స్ ఏమో ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తోంది ఈ ఆర్డర్ని ఫాలో చేసుకుంటూ మీరు అడిగిన ఇన్పుట్ ని మీరు చెక్ చేసుకోవచ్చు అండి అంటే ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ లో ఫస్ట్ వచ్చే సెంటెన్స్ లో వచ్చే ఫస్ట్ వర్డ్ ఏమవుతుందంటే బర్న్ వస్తుందండి ఫస్ట్ స్టెప్ లో మనం బర్న్ తీసుకొచ్చి రాస్తాము మరి నెంబర్స్ కూడా ఉన్నాయి కదా నెంబర్స్ లో ఫస్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుందంటే సెవెంటీన్ అవుతుంది సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే బర్న్ తర్వాత ఆర్డర్లో వచ్చే ఏదైతే వర్డ్ ఉంటుందో ఆ వర్డ్ ఇటు పక్క నుంచి రాసుకుంటూ వెళ్ళాలి నెంబర్స్ నేమో సెవెంటీన్ కి తర్వాత ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి ఎన్ని స్టెప్స్ వస్తాయో చెక్ చేసుకోండి ఈజీగా ఉంది థర్టీ సెకండ్ పేపర్ మీరు చేయొచ్చండి విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి ఎస్ ఇఫ్ కే ఈస్ ఓకే బ్లడ్ రిలేషన్స్ లో క్వశ్చన్స్ అడిగేసారు ఫస్ట్ బ్లడ్ రిలేషన్ తీసుకోవాలి కదా విల్ స్టార్ట్ విత్ రిలేషన్ అండి ఫ్యామిలీ హైరీ తీసుకురావాలి కదా ఫస్ట్ చూడండి బి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎం అనిచోర్ బి బ్రదర్ అవుతున్నారట ఎవరికి బ్రదర్ అవుతున్నారు అంటే బి ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎం ఓకే అండ్ దెన్ పి ఈస్ ద మదర్ ఆఫ్ ఎం అనిచోర్ పి మదర్ అవుతున్నారు ఎవరికి మదర్ అంటే పి ఈస్ ద మదర్ ఆఫ్ ఎం అనిచర్ ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పి ఎస్ ఫాదర్ అవుతున్నారు ఎవరికి ఫాదర్ అంటే పి అనే పర్సన్ కి ఫాదర్ ఎస్ ఈ మ్యారీ టు ఏ అని ఎస్ ఈ మ్యారీడ్ టు ఏ కేజ్ ద ఓన్లీ సిబ్లింగ్ ఆఫ్ పి అని ఇచ్చారు పి కి ఒక్కలే సిబ్లింగ్ ఉన్నారు ఎవరా పర్సన్ అంటే కే ఒక్కళ్ళే అని ఇచ్చారు అయితే డేటాలో కే యొక్క జెండర్ ని ఇప్పటి వరకు అయితే మెన్షన్ చేయలేదు నెక్స్ట్ పాయింట్కి రండి జి ఇస్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎస్ అని ఇచ్చారు జి సన్ ఇన్ లా అవుతారు ఎస్ కి అని ఇచ్చారు అంటే ఎస్ కి జి సన్ ఇన్ లా అవ్వాలి అంటే ఎదర్ ఈ పర్సన్ అన్నా పెళ్లి చేసుకోవాలి ఆరల్స్ ఈ పర్సన్ అన్నా పెళ్లి చేసుకోవాలి ఇఫ్ ఆల్ కే యొక్క జెండర్ మెన్షన్ చేసి ఉండుంటే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో అయితే ఎక్కడ జీ అనే పర్సన్ ని పెట్టాలి అన్నది తెలియదు కాబట్టి వెయిట్ చేద్దామండి క్వశ్చన్స్ లోకి వెళ్దాం ఇఫ్ కే ఇస్ అన్మ్యారీడ్ అని ఇచ్చారు కేకి పెళ్ళవలేదు అంటే కంపల్సరీగా జి అనే పర్సన్ ఇక్కడే కదా రావాలి సో మనం ఫిక్స్ చేసేస్తాం రిలేషన్ ని దెన్ హవీస్ జీ రిలేటెడ్ టు పి అని అడుగుతున్నారు అప్పుడు జి ఏమవుతారు పీకే అన్నారు దట్ మీన్స్ పి అనే పర్సన్ ని పిలవాలంటే ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు హస్బెండ్ అవుతారండి ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి హవీజ్ ఏ రిలేటెడ్ టు ఎం అని ఇచ్చారు అంటే ఎం అనే పర్సన్ ఏ ని పిలవాలంటే ఏమని పిలుస్తారు ఇక్కడ ఉన్న పర్సన్ థర్డ్ హైరార్కీలో పైన పర్సన్ పర్సన్ పిలవాలి అంటే గ్రాండ్ పేరెంట్స్ అవుతారు ఫీమేల్ కాబట్టి గ్రాండ్ మదర్ అండి ఫోర్త్ ఆప్షన్ నైన్త్ క్వశ్చన్ హవ్ ఈ బి రిలేటెడ్ టు కే అని ఇచ్చారు అంటే కే అనే పర్సన్ బి పిలవాలంటే ఏమని పిలుస్తారు అదర్ దాన్ దేర్ చిల్డ్రన్ కింద జనరేషన్ లో వచ్చే ఎవరైనా కానీ ఆర్ నీస్ అవుతారు ఇంకొకసారి అండి వాళ్ళ పిల్లలు కాకుండా కింద జనరేషన్ లో ఎవరు వచ్చినా కానీ ఆర్ నీస్ అవుతారు అంటే బి అనే పర్సన్ కే అనే పర్సన్ బిని పిలవాలి అంటే మేల్ పర్సన్ కాబట్టి నెఫ్యూ అవుతారు ఫీమేల్ అయితే నీస్ అయి ఉండేవాళ్ళు మేల్ కాబట్టి నెఫ్యూ అండి ఫిఫ్త్ ఆప్షన్ అండ్ దెన్ వీ ఆర్ హ్యావింగ్ ఏ సెట్ ఆఫ్ పజిల్ అండి సి కండిషన్స్ ఏమి ఇచ్చారు అంటే దెర్ ఆర్ సెవెన్ ఫంక్షన్స్ దే ఆర్ బీయింగ్ హెల్డ్ ఆన్ సెవెన్ డేస్ ఆఫ్ ద సేమ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే అని ఇచ్చారు డేస్ అని ఇచ్చారు కాబట్టి తీసేసుకుంటున్నానండి మండే ట్యూస్డే వెడ్నస్డే థర్స్డే

కన్నా ముందు ఎక్కడో ఎఫ్ అనేది రావాలి బట్ నాట్ ఆన్ ట్యూస్డే అని కండిషన్ ఇచ్చారు సో ఇక్కడతో పాయింట్స్ అయిపోయినాయి అయితే ఎన్ని ప్లేసెస్ లో ప్లేస్ చేయొచ్చు అంటే మండే నుంచి సండే దాకా ట్యూస్డే నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎక్కడన్నా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి అన్ని పాసిబిలిటీస్ వేసుకుంటూ వెళ్తే ఇది ఒక్కటే చేయడానికి కాదు కదా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా ఇచ్చారేమో చెక్ చేద్దాం ఓన్లీ వన్ ఫంక్షన్ విల్ బి హెల్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ అని ఇచ్చారు ఎఫ్ కి ఈ కి మధ్యలో వన్ ఫంక్షన్ గ్యాప్ ఉండాలి అని కండిషన్ ఈ పాయింట్ ని రౌండ్ చేసుకుందాము ఫర్దర్ గా వాడడానికి

ఆన్ ట్యూస్డే టూ గ్యాప్ తో ఏ ప్లేస్ చేయొచ్చు ఇది కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీ ఉందో చెక్ చేద్దాం వెడ్నెస్డే కనుక నేను బి ని కన్సిడర్ చేసినట్లయితే టూ గ్యాప్ తో ఏ ప్లేస్ చేయడానికి లేదు అంటే కుదిరే పాజిబిలిటీ ట్యూస్డే బి కనుక కన్సిడర్ చేస్తే టూ ఫంక్షన్స్ గ్యాప్ తో ఏ ని కండక్ట్ చేస్తున్నాం సో ఇక్కడతో కండిషన్ క్లియర్ అండి అయితే బి కన్నా ముందు ఎక్కడో ఎఫ్ అనే ఫంక్షన్ ఉండాలన్నారు కాబట్టి ఎఫ్ ని ఇక్కడ ప్లేస్ చేసేసాను ఒకసారి కండిషన్ ఇక్కడ సర్కిల్ చేసుకున్నాం ఎఫ్ అండ్ ఈ కి మధ్యలో ఒక ఫంక్షన్ ఉండాలి అన్నారు అంటే ఈ అనే ఫంక్షన్ ఇక్కడే కదండీ వచ్చేది సో ఫంక్షన్స్ లో మిగిలిపోయిన సెవెంత్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ తీసుకొచ్చి సండే కలక్యులేట్ చేస్తే పజిల్ కంప్లీట్ అండి అయితే పజిల్ లో ఎప్పుడైనా సరే కండిషన్స్ అన్ని ఒకసారి చదువుకుని డేటా రివీల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు అండి విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఎస్ ఫోర్టీన్త్ నుంచి నెక్స్ట్ సెట్ ఇచ్చారు ఏమిచ్చారు అంటే దర్ ఆర్ సెవెన్ ఫ్రెండ్స్ అని చెప్పి సెవెన్ మెంబెర్స్ ఇచ్చారు దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ కార్స్ ఈ టైప్ ఆఫ్ పజల్స్ మనం క్లాస్ రూమ్స్ లో కూడా చాలాసార్లు చేశాము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నదే ఇంపార్టెంట్ కదా మారుతి ఫియట్ అండ్ టొయోటో టొయోటా అయితే ఏమని ఇచ్చారు సచ్ దట్ నాట్ మోర్ దాన్ త్రీ ఫ్రెండ్స్ అండ్ నాట్ లెస్ దాన్ టూ ఫ్రెండ్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ కార్ ఈచ్ ఫ్రెండ్ ఆల్సో లైక్స్ అ డిఫరెంట్ కలర్స్ అని ఇచ్చారు సో ఏం చేయాలి సెవెన్ మెంబర్స్ ని త్రీ కార్స్ లో కూర్చోపెట్టాలి నాట్ లెస్ దాన్ టూ నాట్ మోర్ దాన్ త్రీ అని ఇచ్చారు ఒక్కొక్క కార్ లో ఇద్దరిద్దరు చాపుణి కూర్చోపెట్టినా గానీ సిక్స్ మెంబర్స్ అవుతారండి త్రీ ఇంటూ టూ అంటే ఒక కార్ లో ఏం జరుగుతోంది అంటే త్రీ మెంబర్స్ ని కూర్చోపెట్టాలి అంటే టూ ప్లస్ టూ ప్లస్ త్రీ కాంబినేషన్ లో కూర్చోపెట్టాలి ఒక కార్ లో ఖచ్చితంగా త్రీ మెంబర్స్ ని కూర్చోపెడితేనే మనం సెవెన్ మెంబర్స్ ని కూర్చోపెట్టచ్చు అయితే ప్రతి ఒక్క పర్సన్ కి ఒక ఫేవరెట్ కలర్ కూడా ఉంది అంటే ఒక పర్సన్ అలాంగ్ విత్ దర్ ఫేవరెట్ కలర్ ని మనం తీసుకెళ్లి కార్ లో ఎలకేట్ చేయాలి సో విల్ స్టార్ట్ విత్ ఆర్ కండిషన్స్ అండి ఫస్ట్ కండిషన్ ఎస్ ట్రావెల్స్ ఇన్ మారుతి విత్ ఓన్లీ వన్ పర్సన్ హు లైక్స్ గ్రీన్ అని ఇచ్చారు విత్ ఓన్లీ అనేది కండిషన్ అండి ఏమని ఇచ్చారండి ఒకసారి చెక్ చేయండి అక్కడ ఏమి ఇచ్చారు అనే పర్సన్ ఎలా ఉన్నారట మారుతిలో ట్రావెల్ చేస్తున్నారు ఎస్ ట్రావెల్స్ ఇన్ మారుతి విత్ ఓన్లీ వన్ పర్సన్ హూ లైక్స్ గ్రీన్ అనే పర్సన్ ఎవరితో ట్రావెల్ చేస్తున్నారు అంటే విత్ ఓన్లీ వన్ పర్సన్ హూ లైక్స్ గ్రీన్ అని ఇచ్చారు అంటే అక్కడ ఇండైరెక్ట్ గా మీనింగ్ ఏంటి అంటే మారుతి కార్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది పాయింట్ క్లియర్ అండి ఓన్లీ అని ఇచ్చారు అంటే ఎస్ అనే పర్సన్ గ్రీన్ తో మాత్రమే ట్రావెల్ చేయాలి అండ్ దెన్ వి ట్రావెల్స్ విత్ ఓన్లీ ఆర్ అండ్ లైక్స్ ఎల్లో అని ఇచ్చారు ఏ కారో మెన్షన్ చేయాల అయితే ఇక్కడ కూడా ఓన్లీ అనే కండిషన్ ఇచ్చారు ఏంటా కండిషన్ అంటే వి అనే పర్సన్ ఎలా ఉన్నారట వి ట్రావెల్స్ ఓన్లీ విత్ ఆర్ అండ్ లైక్స్ ఎల్లో అని ఇచ్చారు అంటే వీళ్ళిద్దరు తప్పనిచ్చి ఇంకా కార్ లో థర్డ్ పర్సన్ రావడానికి ఛాన్స్ లేదు సో ఇక్కడతో ఇది ఫిక్స్ అయిపోయింది ఇక్కడతో ఇది ఫిక్స్ అయిపోయింది ఈ వి అండ్ ఆర్ ని ఫియట్ లో కానీ టోయోటో లో గానీ కూర్చోపెట్టాలి ప్రస్తుతానికి తెలియదు వాగుదాం ద వన్ హూ లైక్స్ రెడ్ ట్రావెల్ విత్ ద వన్ హూ లైక్స్ గ్రే అని ఇచ్చారు రెడ్ తో పాటు వచ్చే పర్సన్ కి గ్రే కూడా ఉండాలి అని ఇచ్చారు అయితే ప్రస్తుతానికి రెడ్ అండ్ గ్రే ఎక్కడ కూర్చోపెట్టాలో తెలియదు ఇక్కడ రెడ్ అండ్ కూర్చోబెడితే గ్రే కాంబినేషన్ రావడానికి లేదు ఇక్కడ రెడ్ అండ్ కూర్చోబెట్టినా గ్రే కాంబినేషన్ రాదు అంటే వీళ్ళిద్దరూ ఈ రెండిట్లో ఏదో ఒక చోట రావాలి వీళ్ళకి సంబంధం లేని సెట్ సో నెక్స్ట్ పాయింట్ వెళ్తున్నానండి పీ డస్ నాట్ లైక్ రెడ్ అని ఇచ్చారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పీ అవడానికి ఛాన్స్ లేదు అని ఇచ్చారు టీ లైక్స్ ఆరెంజ్ అని ఇచ్చారు టీ అనే పర్సన్ కు ఆరెంజ్ ఇష్టం అని ఇచ్చారు ఒకసారి ఆలోచించి చూడండి అనే పర్సన్ తో పాటు టీని తీసుకోవాలి అంటే గ్రీన్ అలగేస్ట్ అయిపోయింది ఇక్కడ వి అండ్ ఆర్ తో పాటు ఇంకెవరూ రావడానికి లేదు అంటే ఖచ్చితంగా రెడ్ గ్రే కాంబినేషన్ లో వచ్చే పర్సన్ ఏ టీ ఆరెంజ్ పర్సన్ అవడానికి ఛాన్స్ ఉంది ఇంకొకసారి రిపీట్ చేస్తాం అని చూడండి అనే పర్సన్ కి ఆరెంజ్ ఇవ్వాలి అని కండిషన్ ఇచ్చారు అయితే టీ అండ్ ఆరెంజ్ ప్లేస్ చేయడానికి ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉందో చెక్ చేస్తే ఎస్తో పాటు ఇంకో పర్సన్ మాత్రమే వస్తారు అన్నారు ఆ పర్సన్ టీ అవ్వడానికి ఛాన్స్ లేదు వి అండ్ ఆర్ ఫిక్స్ అయిపోయారు ఇక్కడ టీ ప్లేస్ అవడానికి లేదు అంటే అనే పర్సన్ ఎక్కడ వస్తారు అంటే రెడ్ గ్రే కాంబినేషన్ లోనే వస్తారు సో ఇక్కడతో ఫైనల్ నెక్స్ట్ కండిషన్ అండి బోత్ క్యూ అండ్ పి ట్రావెల్ టుగెదర్ అని ఇచ్చారు క్యూ అండ్ పి కలిసి ట్రావెల్ చేయాలి అని కండిషన్ ఇచ్చారు ఇది మెయిన్ క్లూ పాయింట్ అండి క్యూ అండ్ పి ఎప్పుడైతే ట్రావెల్ చేయాలి అని చెప్పారో టూ మెంబర్స్ కి మనకు ప్లేస్ చెక్ చేస్తే ఈ కాంబినేషన్ లో తప్ప ఎక్కడ ఛాన్స్ లేదనుకుంటా అయితే పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే పిఎన్ఏ పర్సన్ కు రెడ్ ఇవ్వకూడదు అన్నారు సో పి అనే పర్సన్ కి గ్రే ఎలకేట్ చేసి ఇక్కడ క్యూని కూర్చోబెడితే కండిషన్ క్లియర్ అనుకుంటా ఇప్పుడు లాస్ట్ పాయింట్ లో రివీల్ అవ్వాల్సింది ఏంటి అంటే కార్స్ ప్లేస్ రివీల్ అవుతుంది ద వన్ హూ లైక్స్ పింక్ ట్రావెల్స్ ఇన్ ఫియట్ అని ఇచ్చారు పింక్ ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఫియట్ లో ఉంటారు అని ఇచ్చారు అంటే ఈ త్రీ మెంబర్స్ ఎక్కడ వస్తారు అంటే లాస్ట్ కార్ లో వస్తారు పాయింట్ అది అండి ద వన్ హూ లైక్స్ పింక్ ట్రావెల్ ఇన్ ఫియట్ అని ఇచ్చారు అంటే ఈ పర్సన్ కి పింక్ ఇవ్వాలి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫియట్ లో ట్రావెల్ చేస్తారు అని ఇచ్చారు సో ఈ పర్సన్ వి ఎల్లో అండ్ దెన్ ఆర్ పింక్ సో మిగిలిపోయిన ఈ త్రీ మెంబర్స్ ఎక్కడ ఉంటారు అంటే టోయోటోలో ట్రావెల్ చేస్తూ ఉంటారండి క్యూ రెడ్ అండ్ పీ గ్రే అండ్ ఫైనలీ టీ హీ లైక్స్ ఆరెంజ్ ఇది కార్స్ అండి పర్సన్స్ సో ఇప్పుడు ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళని కంప్లీట్ చేయాలనుకుంటాగా పర్సన్స్ లో మిగిలిపోయిన సెవెంత్ పర్సన్ ఎవరు ఉన్నారో చెక్ చేయండి ఆ పర్సన్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎలకేట్ చేద్దాం మిగిలిపోయింది యూ కలర్స్ లో మిగిలిపోయిన సెవెంత్ కలర్ ని తీసుకొచ్చి ఎస్కే అలకేట్ చేస్తే దీంతో పజిల్ కంప్లీటెడ్ అండి అయితే ఏదైనా సరే ఎప్పుడైనా సరే రా డేటా అని తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి ఆఫ్టర్ రివీలింగ్ ద డేటా ఒక్కొక్కరిగా తీసుకెళ్ళి ప్లేస్ చేయొచ్చు ఎప్పుడైనా అదే చేయండి దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చేయొచ్చు విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఇవాళ పేపర్ అంతా కొంచెం పజిల్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఓకే ట్వంటీ ట్వంటీ క్వశ్చన్ అండి ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం దెర్ ఆర్ ఎయిట్ మెంబర్స్ హు ఆర్ లివింగ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ అని ఇచ్చారు ఎయిట్ మెంబర్స్ కి ఫ్లోర్స్ కాబట్టి ఫ్లోర్స్ తీసేసుకుందామండి ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ సో ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను టీ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ త్రీ అని ఇచ్చారు థర్డ్ ఫ్లోర్ లో ఉండే పర్సన్ టీ అని మెన్షన్ చేశారు అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ టీ అండ్ ఎం అని అనిచ్చారు టీకేంకి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ సో ఇదే కండిషన్ అంటే ఇంకో కండిషన్ కూడా వస్తుంది సెకండ్ పాజిబిలిటీకి తీసుకుంటున్నాం ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ టీ అండ్ ఎం అండ్ దెన్ ఆర్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఓ అని ఇచ్చారు రా డేటా కాబట్టి పక్కన రాసుకుంటున్నానండి ఆర్ అనే పర్సన్ ఎలా ఉంటున్నారు అంటే ఆర్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఓ అని ఇచ్చారు ఆర్ అనే పర్సన్ ఎలా ఉన్నారంటే లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఓ అని ఇచ్చారు ఆర్ లివ్స్ ఆన్ అండ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చారు ఆర్ అనే పర్సన్ కి ఈవెన్ ఫ్లోర్ ఇవ్వాలి అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్స్ కి వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే ఆర్ అండ్ ఓన్ ప్లేస్ చేయడానికి ఇనిషియల్ గా కొట్టి చాలా ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి ఇంకేమైనా రివీల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే అండి ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఎన్ అని ఇచ్చారు ఎస్ అండ్ ఇంతవరకు మెన్షన్ చేయని పర్సన్స్ కాబట్టి వెయిట్ చేయాలి ఎస్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఓ అని ఇచ్చారు ఓకే కి ఇమీడియట్ గా వచ్చే పర్సన్ ఎస్ అవుతున్నారు ఎస్కే కి మధ్యలో వన్ పర్సన్ ఉన్నారు అని కండిషన్ ఇచ్చారు సో ఇక్కడతో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్లేసెస్ వచ్చేసినాయి ఈ ఫైవ్ మెంబర్స్ ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టడానికి దెర్ ఈజ్ అ ఛాన్స్ అండి ఎక్కడి నుంచి కూర్చోపెట్టచ్చో చెక్ చేద్దాం ఈవెన్ ప్లేస్ లో ఆర్ ని ఎలొకేట్ చేయాలి అంటే ఎయిత్ ఫ్లోర్ కానీ సిక్స్త్ ఫ్లోర్ కానీ చూసుకోవాలి సో సిక్స్త్ ఫ్లోర్ కనుక కన్సిడర్ చేస్తే ఆర్ ఓఎస్ స్పేస్ ఎన్ కూర్చోపెట్టచ్చు లేదంటే ఆర్ ఓఎస్ స్పేస్ ఎన్ కూర్చోపెట్టచ్చు మళ్ళీ రెండు పాజిబిలిటీస్ వస్తున్నాయి అన్ని రాకూడదు అనుకుంటా ఖచ్చితంగా లాస్ట్ పాయింట్ కండిషన్ దాని గురించే మెన్షన్ చేస్తారు ఏమి ఇచ్చారో చూడండి ఎం డస్ నాట్ లివ్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్ బిలో ఎన్ అని ఇచ్చారు ఎం అనే పర్సన్ కి కింద కానీ పైన కానీ ఎన్ అనే పర్సన్ రాకూడదు అని ఇచ్చారు అంటే సిక్స్త్ ఫ్లోర్ లో ఎన్ రాకూడదు ఫోర్త్ ఫ్లోర్ లో కూడా ఎన్ రాకూడదు ఇప్పుడు కండిషన్స్ లో సిక్స్త్ ప్లేస్ చేయడానికి లేదు కాబట్టి ఇటు పక్క పాజిబిలిటీలో ఎయిత్ ఫ్లోర్ కి ఇస్తున్నానండి ఆర్ ఓ ఎస్ స్పేస్ తో ఎన్ అనే పర్సన్ ని తీసుకున్నాం మరి సేమ్ కండిషన్ ఇటు అప్లై చేద్దాం ఆర్ ఇక్కడ తీసుకోవడానికి లేదు ఫాలోడ్ బై ఓ కుదరదు కాబట్టి అంటే ఇక్కడ కూడా ఆర్ కి ఎయిత్ ఫ్లోరే పాసిబిలిటీ అండి ఆర్ ఓ ఎస్ స్పేస్ తో ఎన్ ఇక్కడ రాకూడని పర్సన్ ఎన్నే కాబట్టి అదే వస్తుంది కాబట్టి ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయిపోయింది ఇందులోంచి ఆన్సర్ రావాలి లాస్ట్ బట్ వన్ కి రండి ఏదో ఇచ్చారు పి లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చారు ఈ పర్సన్ ఎక్కడ ఉంటారట టాప్ మోస్ట్ ఫ్లోర్ లో కాదు ఈవెన్ లోనే ఉండాలి అన్నారు అంటే సెకండ్ ఫ్లోర్ లో మనం తీసుకొచ్చి పీన్ కూర్చోపెట్టచ్చు ఇంకా ఫ్లోర్స్ లో మిగిలిపోయింది ఫిఫ్త్ ఫ్లోర్ పర్సన్స్ లో మిగిలిపోయిన ఎయిత్ పర్సన్ క్యూ క్యూని ప్లేస్ చేయగానే మన పజలు కంప్లీట్ అండి దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ఆన్సర్ చేయొచ్చు విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఎస్ నెక్స్ట్ సెట్ కూడా పజిల్స్ ఇచ్చారు ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం దర్ ఆర్ ఎయిట్ మెంబర్స్ హు ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ ఏరియా ఈక్వల్ డిస్టెన్సెస్ బిట్వీన్ ఈచ్ అదర్ అని ఇచ్చారు ఎయిట్ మెంబర్స్ కి సర్కుల అరేంజ్మెంట్ అడుగుతున్నారు ఎయిట్ మెంబర్స్ కాబట్టి లైన్స్ తీసుకున్నాము టూ పాసిబిలిటీస్ వస్తాయని తెలుసు కాబట్టి నేను తీసుకుంటున్నానండి కొన్ని కొన్ని సార్లు దెర్ ఈస్ ఏ ఛాన్స్ అండి ఫోర్ పాసిబిలిటీస్ వస్తాయి మనకు ఆల్రెడీ చాలా క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ పజన్ నేను ఆల్రెడీ ముందే చేశాను కాబట్టి నాకు తెలుసు థర్డ్ పాసిబిలిటీ వస్తుంది అందుకని నేను తీసుకుంటున్నాను చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది సరే నెక్స్ట్ ఫస్ట్ కండిషన్స్ లో బి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జి జీ ఈస్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు ప్లూ పాయింట్ ఇచ్చారు జీ అనే పర్సన్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు స్టార్ట్ చేసేస్తున్నానండి జిఐ బాటం నుంచి అలవాటు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను జి ఇస్ ఫేసింగ్ సెంటర్ అని ఇచ్చారు అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే ఎలా ఉన్నారట బి ఇస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జి అని ఇచ్చారు జి కి థర్డ్ లెఫ్ట్ లో బి వన్ టూ త్రీ అంటే వచ్చే పర్సన్ బి అవుతారు అండ్ దెన్ బోర్ ద ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ డి ఫేస్ అవుట్ సైడ్ అని ఇచ్చారు ఈ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అని ఇచ్చారండి పాయింట్ ఇంకోటి ఉంది ఈ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి బి కి సెకండ్ రైట్ లో ఎవరు కూర్చోవాలని ఇచ్చారు ఈ అనే పర్సన్ కూర్చోవాలి ఇచ్చారు బి యొక్క పొజిషన్ తెలియదు ఇన్సైడ్ ఆ అవే ఫ్రమ్ ద సెంట్రా అని ఇన్సైడ్ తీసుకుంటే ఒక కండిషను అవుట్ సైడ్ తీసుకుంటే ఇంకో పాసిబిలిటీ ఇంకో పాసిబిలిటీ వస్తుందండి సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటున్నాను బి అనే పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే ఈ అనే పర్సన్ కి పాసిబిలిటీ ఇది వస్తుంది నెక్స్ట్ కండిషన్ అండి బోత్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేస్ అవుట్ సైడ్ అని ఇచ్చారు డి యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు అయితే డి ఎక్కడ ఉండకూడదు అంటే బి కి ఇమీడియట్ నైబర్ గా రాకూడదు అంటే ఈ టూ ప్లేసెస్ లో డిని కూర్చోపెట్టకూడదు సేమ్ కండిషన్ అనుకుంటా బి కి నైబర్ గా రాకూడదు ఈ టూ ప్లేసెస్ లో డి రాకూడదు సో ఇక్కడ ఏమైందండి డీప్ అనే పర్సన్ కి టూ ప్లేసెస్ కాదు అని తెలిసింది సో డీన్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చో చెక్ చేద్దాం ఈ త్రీ ప్లేసెస్ లో డిని ఎక్కడ కూర్చో అంటే ఈ ప్లేస్ లో డిని కన్సిడర్ చేస్తే డీ యొక్క ఇమీడియట్ నైబర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి ఇది కుదరట్లేదు అనుకుంటా ఇది కాకుండా డిని కనుక ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే డి ఈస్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవుతున్నారు అయితే డి ఇది ఒకటే ప్లేసా అంటే ఈ ప్లేస్ కూడా కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉందండి సో మనకి థర్డ్ పాసిబిలిటీ అరైజ్ అయింది థర్డ్ పాజిబిలిటీ తీసుకెళ్తున్నా వెంటనే ఫెయిల్ అయిపోతాయండి మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను థర్డ్ పాసిబిలిటీ కూడా వేస్తున్నాను డి అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి బోత్ ద ఇమీడియట్ నైబర్స్ తీసేసుకున్నాం సెకండ్ పాజిబిలిటీలో కండిషన్ ప్లేస్ చేయలేదు అనుకుంటే కదండి డి ఈ రెండు ప్లేసెస్ లో ఉన్నాయి సో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి డికి అంటే ఈ టూ ప్లేసెస్ తప్పని వన్ టూ త్రీ ప్లేసెస్ లో ఖాళీ ఉంది డి ఇక్కడ కన్సిడర్ చేస్తే నైబర్స్ కుదరదు డి ఇక్కడ ప్లేస్ చేయడానికి కుదరదు ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఫర్ డి అంటే ఇక్కడ డి యొక్క ఇమీడియట్ నైబర్స్ దే ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ సో ఇక్కడతో ఆ కండిషన్ కూడా క్లియర్ చేసేసామండి సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు అంటే ఇండైరెక్ట్ గా కండిషన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే సి అండ్ ఎఫ్ పేరు గా పక్క పక్కనే కూర్చోవాలి అదే కదండి ఇమీడియట్ లెఫ్ట్ అంటే అండ్ సి కాంబినేషన్ రావాలి ఎఫ్ సిఆర్ సిఎఫ్ కాంబినేషన్ రావాలి కండిషన్ ఏమి ఇచ్చాలో చెక్ చేయండి ఎఫ్ ఇస్ నేదర్ అండ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బి నార్ జి అని ఇచ్చారు B పక్కన కానీ G పక్కన కానీ ఎఫ్ రాకూడదు అని ఇచ్చారు ఒకసారి కండిషన్స్ చూడండి G పక్కన నైబర్ అంటే ఈ ప్లేస్ ఇవ్వకూడదు B కి నైబర్ గా ఇవ్వకూడదు అంటే ఎఫ్ అనే పర్సన్ కి ఈ ప్లేస్ తప్ప నుంచి ఛాన్స్ లేదు ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో C ఉన్నారు కండిషన్ క్లియర్ గా ఉంది ఇంకెక్కడ కుదురుతుందో చెక్ చేద్దాం కి నైబర్ గా రాకూడదు ఈ ప్లేస్ కుదరదు ఈ ప్లేస్ కుదరదు కి నైబర్ గా కూడా రావడానికి లేదు అంటే కంప్లీట్ అరేంజ్మెంట్ లో ఎఫ్ ను కూర్చోపెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి అది ఎలిమినేట్ అయిపోయింది ఇటు పక్క కండిషన్ చెక్ చేద్దాం జీకి నైబర్ గా రాకూడదు ఈ ప్లేస్ ఇవ్వకూడదు బీ కి గా రాకూడదు ఈ ప్లేసెస్ కూడా ఇవ్వకూడదు అంటే ఎఫ్కి కి మిగిలిపోయిన ప్లేస్ ఇది ఒకటే అండి అయితే ఎఫ్కి కి ఇమీడియట్ లెఫ్ట్ లో సీ ఉండాలి అంటే ఇక్కడ డి వచ్చారు అంటే ఇక్కడ కూడా కండిషన్ ఫెయిల్ అయిపోయింది అంటే ఫైనల్ గా ఇందులోంచి ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ పాయింట్ కి రండి ఏమి ఇచ్చారో ఎఫ్ అండ్ ఏ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చారు ఎఫ్ అనే పర్సన్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అంటే ఏ అనే పర్సన్ ఏమవ్వాలి సెంటర్ ఫేస్ చేస్తూ ఉండాలి అంటే ఏ యొక్క ప్లేస్ ఇది అని ఫంక్ ఫిక్స్ అయిపోవచ్చు ఇంకా పర్సన్స్ లో మిగిలిపోయిన ఎయిత్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టచ్చండి ఎవరు మిగిలిపోయారో చెక్ చేసుకుంటే హెచ్ అనే పర్సన్ మిగిలిపోయారు హెచ్ అనే పర్సన్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ కూర్చోపెట్టాము నెక్స్ట్ పాయింట్ కండిషన్స్ చూడండి

సో దీంతో మనకు ప్రజల్లో కండిషన్స్ అన్ని వచ్చేసినాయండి దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ఆన్సర్ చేయొచ్చు విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎస్ కోడెడ్ ఇన్ ఈక్వాలిటీస్ ఇచ్చారు ఏమి ఇచ్చారో చెక్ చేద్దాము ఏ పర్సంటేజ్ బి అంటే నైదర్ గ్రేటర్ దాన్ నార్ ఈక్వల్ టు అని ఇచ్చారు గ్రేటర్ దాన్ కాదు ఈక్వల్ టు కాదు అని ఇచ్చారు అంటే లెస్ దాన్ అవుతుందండి ఆ పాయింట్ అర్థం అవ్వాలి హ్యాష్ అంటే స్మాలర్ కాదు ఈక్వల్ కాదు అని ఇచ్చారు అంటే గ్రేటర్ అవుతుంది స్మాలర్ కాదు గ్రేటర్ కాదు అంటే ఈక్వల్ టు అవుతుంది స్మాలర్ కాదు అని అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలి గ్రేటర్ దాన్ కాదు అని ఇచ్చారు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలి దీన్ని బేస్ చేసుకుని మనం రిలేషన్స్ రాసుకుంటే ఈజీగా ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి అయితే మనకు తెలిసిన టేబుల్ ఎలానే తీసుకోవచ్చు అనుకుంటా నేను ఇది తీసుకుంటున్నాను కంపారిజన్స్ చేసుకుంటున్నాను సో ఈ టేబుల్ ప్రకారంగా ఉన్న సింబల్స్ ని రాసుకుంటున్నాను గ్రేటర్ దాన్కి ఏమొచ్చింది అంటే హ్యాష్ అంటే గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టూ అంటే స్టార్ అండి లెస్ దాన్కి ఏమని మెన్షన్ చేశారు అంటే పర్సంటేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కి అంటే ఎట్ ద రేట్ ఇచ్చారు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎట్ ద రేట్ ఈక్వల్ టు వచ్చి డెల్టా సింబల్ ఇచ్చారు సో ఇది కంపారిజన్ లో మనం యూజ్ చేసే టేబుల్ అండి కంపారిజన్ లో మనం ఏం యూస్ అన్నది ఇంపార్టెంట్ అనుకుంటా కదా సో కంపారిజన్ లో మనం ఏం తీసుకుంటున్నామంటే సో ఇది మన టేబుల్ ఓకే విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ అండి ఫస్ట్ క్వశ్చన్ రండి ఈ బేసిక్స్ అందరికి ఐడియా ఉంటుంది అనుకుంటా హారిజాంటల్ వర్క్ హారిజాంటల్ గా మాత్రమే కంపారిజన్ కుదురుతుంది ఈక్వల్ టు అన్నది దేనితో అయినా కంపేర్ చేయొచ్చు ఇది అందరికీ తెలుసు అనుకుంటా విల్ స్టార్ట్ విత్ ద కంపారిజన్స్ అండి ఫస్ట్ దానికి రండి థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో రిలేషన్ బిట్వీన్ ఎం అండ్ పీ అని అడుగుతున్నారు ఎం నుంచి పీకి రిలేషన్ అడుగుతున్నారు హ్యాష్ ని పర్సంటేజ్ తో కంపేర్ చేయొచ్చా అన్నారు వర్టికల్ కంపారిజన్స్ కుదరదు అనుకుంటా కాబట్టి ఫస్ట్ది కుదరదు సెకండ్ దానికి వెళ్దాం జే అండ్ ఆర్ అని ఇస్తున్నారండి ప్రతి క్వశ్చన్ కి ఇలా రాయటం కష్టం కాబట్టి ఫస్ట్ ఇది కుదరదు కాబట్టి ఫస్ట్ నేను తీసేస్తున్నానండి సెకండ్ దానికి రండి జే నుంచి ఆర్ కడుగుతున్నారు జే నుంచి ఆర్ కి కనుక కన్సిడర్ చేసినట్లయితే పర్సంటేజ్ ని డెల్టాతో కంపేర్ చేయొచ్చు డెల్టాతో ఏదైనా కంపారిజన్ కుదురుతుంది అయితే పర్సంటేజే అవ్వాలి ఆన్సర్ అయితే రివర్స్ లో అడుగుతున్నారండి పర్సంటేజ్ ని రివర్స్ లో అడుగుతున్నారు రివర్స్ లో అడిగినప్పుడు హ్యాషే అవ్వాలి దీనికి ఉన్న పైన సింబల్ అవ్వాలండి కాబట్టి సెకండ్ ట్రూ అవుతుందండి సెకండ్ ని కన్సిడర్ చేయొచ్చు అండ్ థర్డ్ రిలేషన్ జే నుంచి ఎంకి అడుగుతున్నారు జే నుంచి ఎంకి లో ఈ రెండు సింబల్స్ మళ్ళీ వస్తాయి కంపారిజన్ కుదరదు కాబట్టి థర్డ్ ది కుదరదు ఫస్ట్ ది కుదరదు అండి సెకండ్ ఎలోన్ ఇస్ సఫిషియెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్కి రండి థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే క్యూ నుంచి పీక్ రిలేషన్ అడుగుతున్నారు ఈ రెండింటి మధ్య కంపారిజన్ లో స్టార్ కంపేర్డ్ విత్ హ్యాష్ అండి స్టార్ కంపేర్డ్ విత్ హ్యాష్ హ్యాష్ ఎక్కడ ఉందండి ఈ రెండింటిని అంటే గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దానే అవ్వాలి అయితే రివర్స్ లో ఇచ్చారు అవునా క్యూ నుంచి పీకి వచ్చింది రివర్స్ లో అడుగుతున్నారు అయితే మనకేమో స్ట్రైట్ గా ఉంది పీ నుంచి క్యూ కి మనకు వచ్చింది గ్రేటర్ దాన్ వచ్చింది వైస్ వర్షాల్లో పర్సంటేజ్ అవ్వాలండి ఇలాంటి లెస్ దాన్ ఉండాలి కరెక్టే ఫస్ట్ ఇది ట్రీట్ చేసుకోవచ్చు మరి సెకండ్ దానికి రండి ఆర్ నుంచి డికి కడుగుతున్నారు హ్యాష్ వన్ షుడ్ ఇస్ టు బి కంపేర్డ్ విత్ అట్ ద రేట్ హ్యాష్ అట్ ద రేట్ అయితే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ కుదరదు థర్డ్ దానికి రండి పీ కంపేర్డ్ విత్ డి అని ఇచ్చారు పి అండ్ డిని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రైట్ గా కనపడుతోంది అది కాకుండా వేరేది ఉంది కాబట్టి లాస్ట్ రెండు పనికి రావండి ఫస్ట్ మాత్రమే సరిపోతుంది ఓన్లీ వన్ ఈజ్ టు ఆప్షన్ నెంబర్ టూ థర్టీ ఈ సెకండ్ క్వశ్చన్కి రండి ఎఫ్ నుంచి ఎంకి రిలేషన్ అడుగుతున్నారు ఎఫ్ ఇక్కడ ఉంది ఎం ఇక్కడ ఉంది కంపారిజన్ లో ఎట్ ద రేట్ స్టార్ అని ఇచ్చారు ఎట్ ద రేట్ అండ్ స్టార్ అంటే ఈ రెండింటి సింబల్స్ అండి డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ ఇది కుదరదు సెకండ్ దానికి రండి ఎఫ్ నుంచి టీ కడుగుతున్నారు ఎఫ్ నుంచి టీ దాకా వెళ్ళాలి అంటే మళ్ళీ సేమ్ సింబల్స్ ని క్రాస్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి సెకండ్ది కూడా కుదరదు ఇంకా మిగిలిపోయింది థర్డ్ దండి కే ని టీతో కంపేర్ చేయొచ్చా ఎస్ పర్సంటేజ్ అండ్ ఎట్ ద రేట్ అని ఇచ్చారు అంటే లెస్ దాన్ కంపేర్డ్ విత్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే టీ నుంచి కే వరకు వెళ్ళినప్పుడు లెస్ దాన్ పర్సంటేజ్ వస్తుంది కానీ వైస్ వర్స్ రివర్స్ లో అడిగారు అంటే పర్సంటేజ్ కి పైన ఉన్న హ్యాష్ అవ్వాలి అదే ఉంది కాబట్టి థర్డ్ ది సరిపోతుందండి ఓన్లీ త్రీ ఇస్ ట్రూ విచ్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అండ్ దెన్ థర్టీ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే టీ నుంచి కేక్ రిలేషన్ అడుగుతున్నారు టీ ఇక్కడ ఉందండి కే ఇక్కడ ఉంది రివర్స్ లో అడుగుతున్నారు చెక్ చేద్దాం డెల్టా కంపేర్డ్ విత్ పర్సంటేజ్ తీసుకోవచ్చు లెస్ దానే అవుతుంది ఆన్సర్ అయితే రివర్స్ లో ఉన్నప్పుడు ఏమవ్వాలి అంటే హ్యాష్ అవ్వాలి సరిపోతుందండి మరి నెక్స్ట్ దానికి రండి టూ అండ్ త్రీని అబ్జర్వ్ చేస్తే కనుక రెండిట్లోనూ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి ఎన్హెచ్ ఎన్హెచ్ ఎదురు దెర్ ఈజ్ ఏ ఛాన్స్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అంతే చెక్ చేద్దాం ఎన్ను నుంచి హెచ్కి కంపేర్ చేసినప్పుడు ఎట్ ద రేట్ డెల్టా అని ఇచ్చారు ఎట్ ద రేట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కంపేర్డ్ విత్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే అవ్వాలి అయితే అవే ఉన్నాయో చెక్ చేద్దాం ఎన్న నుంచి హెచ్కి వెళ్ళినప్పుడు లెస్ దాన్ ఉందా ఏముందా చెక్ చేద్దాం లెస్ దాన్ అంటే ఏముండాలి అండి లెస్ దాన్ ప్లేస్లో పర్సంటేజ్ ఉంది ఈక్వల్ టు అంటే డెల్టా కూడా ఉంది అంటే ఫస్ట్ అలోన్స్ ఈజ్ ట్రూ అండ్ ఎయిదర్ టూ ఆర్ త్రీ ఉండాలండి విచ్ ఈస్ నథింగ్ బట్ ఫిఫ్త్ ఆప్షన్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు అంటే కంపారిజన్ బిట్వీన్ ఎం అండ్ డి ఇచ్చారు ఎం నుంచి డికి అబ్జర్వ్ చేస్తే హ్యాష్ షుడ్ బి కంపేర్డ్ విత్ స్టార్ హ్యాష్ స్టార్ అంటే గ్రేటర్ దాన్ కంపేర్డ్ విత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దానే అవ్వాలి అయితే రివర్స్ లో ఉన్నప్పుడు పర్సంటేజ్ అవ్వాలి ఫస్ట్ వన్ ట్రూ అండి సెకండ్ దానికి రండి కే నుంచి ఎఫ్ కి కంపారిజన్ అడుతున్నారు కే నుంచి ఎఫ్ కి కంపారిజన్ తీసుకున్నట్టయితే డెల్టాని పర్సంటేజ్ తో డెల్టాని హ్యాష్తో కంపేర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇదే రావాలి రివర్స్ లో ఇచ్చారు కాబట్టి ఎట్ ద రేట్ ఉంటుందండి సెకండ్ కూడా ట్రూ అండ్ థర్డ్ కంపారిజన్ లో ఎఫ్ నుంచి ఎం కి అడుగుతున్నారు ఎఫ్ నుంచి ఎంకి కంపారిజన్ లోకి డెల్టా స్టార్ తో కంపేర్ చేస్తున్నారు స్టారే రావాలి స్టార్ ని హ్యాష్ తో కంపేర్ చేయాలి స్టార్ అండ్ హ్యాష్ తో కంపేర్ చేస్తే హ్యాషే రావాలి స్ట్రైట్ గా ఉంది కాబట్టి థర్డ్ ది కూడా ట్రూ అండి ఆల్ ఆర్ ట్రూ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ అండి అండ్ దెన్ ఎస్ లాస్ట్ సెట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి చేసేద్దాం ఈజీగానే ఉంటుంది చేద్దాం రండి ఏమని ఇచ్చారు మిస్సెస్ జోన్స్ ఈస్ వెరీ ఫస్ట్ సీన్ వాటరింగ్ హర్ ఫ్లవర్ పాట్స్ షీ వాటర్స్ పాట్స్ అని ఇచ్చారు ఎన్ని పాట్స్ ఉన్నాయంట మొత్తం టెన్ పాట్స్ ఉన్నాయట ఆన్ ఎవ్రీ డే ఆఫ్ ద వీక్ అని ఇచ్చారు తనకు వాటరింగ్ చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ వారానికి ప్రతిరోజు వాటరింగ్ చేస్తూనే ఉంటారు ఆ టెన్ పాట్స్ అని ఇచ్చారు ఇన్ గోయింగ్ ఫ్రమ్ వన్ పాట్ టు అనదర్ ఒక పాట్ నుంచి ఇంకో కి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ పాయింట్కి రండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది రాసుకుందాం ఫస్ట్ కండిషన్కి వెళ్తున్నానండి ప్లేస్ సరిపోదు కాబట్టి ఎస్ ఫస్ట్ పాయింట్ ఓకే అంటే మనకు ఆప్షన్స్ కూడా కనిపించాలి కదా అకార్డింగ్ టు దట్ ప్లేస్ చేసుకుంటున్నాను అంతకు మించి ఏమీ లేదు ఏం చేయట్లేదు మీరు కంగారు పడకండి థర్టీ సిక్స్త్ దాంట్లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి థర్టీ సెవెంత్ ఓకే థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ లో కనిపించట్లేదు నాట్ ఎన్ నాట్ ఎన్ ఇష్యూ అండి ఏదో చేద్దాం థర్టీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేద్దాము ఏమి ఇచ్చారు అంటే ఫ్లవర్ పాట్స్ ని వాటరింగ్ చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారని ఇచ్చారు ఏంటా కండిషన్స్ అనేది చెక్ చేసుకుందాం ఫస్ట్ పాయింట్కి రండి ఏమి ఇచ్చారు ఫస్ట్ కండిషన్కి వెళ్తున్నా ద ఫస్ట్ టూ పార్ట్స్ టు బి వాటర్డ్ ఎవ్రీ డే మస్ట్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ సిడిఈ అండ్ ఎఫ్ అని ఇచ్చారు అంటే ఫస్ట్ కండిషన్ రాస్తున్నాను ఫస్ట్ టూ పార్ట్స్ ని వాటరింగ్ చేయాలి అనుకుంటే ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు అంటే సిడిఈఎఫ్ లోంచి సెలెక్ట్ చేస్తారు పాయింట్ క్లియరా అండి ఫస్ట్ టూ పార్ట్స్ అంటే పొద్దునే లేచి ఆవిడ వాటరింగ్ అంటూ స్టార్ట్ చేయాలి అనుకుంటే తను వాటరింగ్ చేయాలని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టూ పార్ట్స్ ఎందులోంచి తీస్తారు అంటే ఈ ఫోర్ పార్ట్స్ లోంచి ఏదో ఒక కాంబినేషన్ తీసుకుంటారు అయితే సిడిఆర్ సిఇఆర్ సిఎఫ్ ఇక్కడ రాస్తాను తర్వాత తీసేసుకోవచ్చు సిడి అన్న అవ్వాలి సిఈ అన్న అవ్వాలి సిఎఫ్ అన్న అవ్వాలి లేదా డిఇఆర్ డిఎఫ్ ఆర్ఎల్స్ ఈఎఫ్ కాంబినేషన్ లో ఏదో ఒక కాంబినేషన్ తీసుకుని వాటరింగ్ చేసిన తర్వాత మాత్రమే థర్డ్ పార్ట్ కి వెళ్తారు పాయింట్ క్లియర్ అనుకుంటా ఈ కండిషన్ త్రూ గా అవసరం అండి గుర్తు పెట్టుకోండి ఆ కండిషన్ అండ్ దెన్ సెకండ్ పాయింట్కి వెళ్తున్నానండి సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారు అంటే హెచ్ కెనాట్ బి వాటర్డ్ బిఫోర్ డి అని ఇచ్చారు హెచ్ అనేది ఎప్పుడు వాటర్ చేయకూడదు అంటే డి కన్నా బిఫోర్ వాటర్ చేయకూడదు అంటే డి తర్వాత వాటరింగ్ చేయొచ్చు అనే కదండి మీనింగ్ అక్కడ రాకూడదని చెప్పారు రాగల పాజిబిలిటీని రాసుకుంటున్నాం పాజిటివ్ థర్డ్ కండిషన్ అండి థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చారు జే కెనాట్ బి వాటర్డ్ ఆఫ్టర్ ఐ అని ఇచ్చారు ఐ తర్వాత వాటరింగ్ చేయకూడదు అంటే ఐ కన్నా ముందే జేని వాటరింగ్ చేయాలి సో ఈ కండిషన్ కూడా క్లియర్ అనుకుంటా నెక్స్ట్ కండిషన్ అండి జీ కెన్ బి వాటర్డ్ ఓన్లీ ఆఫ్టర్ బి అని ఇచ్చారు బి తర్వాత మాత్రమే జేని వాటరింగ్ చేయాలి అయితే ఇక్కడెక్కడ ఇమీడియట్ అని ఇవ్వట్లేదండి ఆఫ్టర్ అని ఇచ్చారు కాంబినేషన్ నేను రాస్తున్నాను అండ్ ద లాస్ట్ కండిషన్ ఇస్ ఎఫ్ మస్ట్ బి వాటర్డ్ బిఫోర్ సి కన్నా ముందు ఎఫ్ ని వాటరింగ్ చేయాలి సో ఇవి కండిషన్స్ ఏంటా కండిషన్స్ అంటే ఫస్ట్ అంటూ వాటరింగ్ స్టార్ట్ చేసినప్పుడు కాంబినేషన్స్ లో సిడీఎఫ్ లో ఏవో రెండు పార్ట్స్ వస్తేనే థర్డ్ పార్ట్కి వెళ్ళాలి డి తర్వాత ఎప్పుడైనా సరే హెచ్ రావాలి జే తర్వాతే ఐ రావాలి బి తర్వాతే జీ రావాలి F ని వాటరింగ్ చేసిన తర్వాతే సి అనే పార్ట్ దగ్గరికి వెళ్ళాలి సో ఇవి ఉన్న కండిషన్స్ అండి అయితే ఎక్కడా కూడా డేటా ఏమీ ఇవ్వలేదు కాబట్టి రా డేటా అండి దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉన్నాయి ఆన్సర్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్కి రండి థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ డి ఈస్ ద ఫోర్త్ పాట్ టు బి వాటర్డ్ ఆన్ ఎ డే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ కెనాట్ బి ఫిఫ్త్ ఆన్ ద డే అని ఇచ్చారు అయితే క్వశ్చన్ లో అడుగుతున్నది ఏంటి అంటే ఇఫ్ డి ఇస్ ద ఫోర్త్ పార్ట్ టు బి వాటర్డ్ ఆన్ ఏ డే అని ఇచ్చారు ఇక్కడ రాస్తున్నానండి క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం డి అనేది కనుక ఫోర్త్ పార్ట్ కింద కన్సిడర్ చేసినట్లయితే అన్నారు వన్ టూ త్రీ ఫోర్త్ ఇది ఫోర్త్ ఫిఫ్త్ పార్ట్ లో రాకోడ్ అనేది ఏంటి అని అడుగుతున్నారు పాయింట్ క్లియర్ అనుకుంటా ఇఫ్ డి ఇస్ ద ఫోర్త్ పాట్ టు బి వాటర్డ్ ఆన్ ద డే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాట్స్ కెన్ నాట్ బి ఫిఫ్త్ ఆన్ ద డే అన్నారు ఫిఫ్త్ ప్లేస్ లో రాకోడని పాట్స్ ఏంటి అన్నారు ఇక్కడతో వన్ నుంచి ఫైవ్ వరకు పాట్స్ ఇచ్చారండి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మరి దీని తర్వాత ఇంకా సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పాట్స్ ఉంటాయనుకుంటగా దీని తర్వాత ఇంకా అది అది మైండ్ లో పెట్టుకోండి ఇప్పుడు కండిషన్స్ ప్లేస్ చేద్దాం ఇప్పుడు ఏం చెక్ చేయాలి అంటే ఇక్కడ రాకూడని ఏంటో చెక్ చేయమన్నారు అంటే ఇచ్చిన ఫైవ్ ఆప్షన్స్ లో ఈ ప్లేస్ లో ఏ పాట్ పెడితే ఈ కండిషన్స్ ఫెయిల్ అవుతున్నాయో మనం చెక్ చేయాలి పాయింట్ క్లియర్ అనుకుంటా విల్ స్టార్ట్ విత్ ఆప్షన్స్ అండి ఫస్ట్ ఆప్షన్కి రండి సీని ప్లేస్ చేస్తున్నాను సీని కనుక మనం ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సీని ప్లేస్ చేశాను కండిషన్స్ కుదురుతున్నాయా లేదా చెక్ చేద్దాం ఫస్ట్ టూ పార్ట్స్ ని సిడిఎఫ్ లోంచి కన్సిడర్ చేయాలి అవునా సి డిఎండ్ సి వెళ్ళిపోయింది ఇంకా మిగిలిపోయినా మనకి ఏం మిగిలిపోయినాయి ఈ అండ్ ఎఫ్ కాంబినేషన్ మిగిలిపోతుంది అంటే ఈఎఫ్ అన్న ప్లేస్ చేయొచ్చు ఎఫ్ఈ అన్న ప్లేస్ చేయొచ్చు అంటే మనకి ఫస్ట్ టూ పార్ట్స్ లో ప్లేస్ చేయడానికి ప్లేస్ ఖాళీగా ఉంది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది ఓకే సెకండ్ కండిషన్ డి తర్వాత హెచ్ అనే పార్ట్ ని ప్లేస్ చేయాలి అన్నారు దీని తర్వాత హెచ్ వస్తుంది కాబట్టి వదిలేసేయండి జే తర్వాతే ఐ అనే పాట్ రావాలి అని ఇచ్చారు అయితే మెన్షన్ చేయని పార్ట్స్ గురించి మనం డెసిషన్ తీసుకోలేము కాబట్టి థర్డ్ కండిషన్ నేను లీవ్ చేసేస్తున్నా పాయింట్ అర్థమైంది అనుకుంటా జే అండ్ ఐ కాంబినేషన్ గురించి మనం మాట్లాడడానికి ఫెయిల్ అయిందా లేదో చూపించలేం కాబట్టి థర్డ్ కండిషన్ ని ఎలిమినేట్ చేస్తున్నాను నెగ్లెక్ట్ చేస్తున్నాం బి అండ్ జీ కాంబినేషన్ అడుగుతున్నారు బి కానీ జీ కానీ ప్లేస్ అవ్వలేదు కాబట్టి డిసైడ్ చేయలేము కాబట్టి ఫోర్త్ కండిషన్ కూడా కన్సిడర్ చేయట్లా నెక్స్ట్ కండిషన్ అండి ఎఫ్ తర్వాతే సిని వాటరింగ్ చేయాలి అన్నారు ఈఎఫ్ కాంబినేషన్ తీసుకున్న ఎఫ్సి ఎఫ్ఈ కాంబినేషన్ తీసుకున్నా ఎఫ్ తర్వాతే సి వస్తోంది సో సి అనే దాన్ని ఫిఫ్త్ ప్లేస్ లో పెట్టడం వల్ల ఈ ఉన్న ఐదు కండిషన్లో ఏ కండిషన్ కూడా ఫెయిల్ అవ్వట్లేదు కాబట్టి ఫెయిల్ ని మనం చూపించలేకపోయాం కాబట్టి సి క్యాన్ బి ద ఫిఫ్త్ పాట్ అడుగుతుంది కెనాట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పనికి రావట్లేదు సెకండ్ ఆప్షన్కి వెళ్దామండి సేమ్ కండిషన్ వన్ టూ త్రీ ఫోర్త్ పాట్ కనుక డి అయితే ఈ ప్లేస్ లో రాకూడని పాట్స్ ఏంటి అన్నారు ఇక్కడేమో సిక్స్ టు టెన్ పార్ట్స్ ఉంటాయి ఎఫ్ ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం ఎఫ్ ని తీసుకొచ్చి ఫిఫ్త్ ప్లేస్ లో పెట్టాం సెకండ్ ఆప్షన్ అండి అయితే ఏమని ఇచ్చారు కండిషన్ సేమ్ అనుకుంటా కదా ఫస్ట్ పాట్స్ ఫస్ట్ టూ పాట్స్ సెలెక్ట్ చేసుకోవాలి వెళ్ళిపోయిన ఏంటి అంటే డిఎఫ్ కాంబినేషన్ వెళ్ళిపోయింది ఇంకా వన్ టూ ప్లేసెస్ లో మనం ఏమేమి పాట్స్ పెట్టచ్చు అంటే సిఈ కానీ ఈ ఆర్ సి కానీ పెట్టడానికి ప్లేస్ ఉంది అంటే ఫస్ట్ టూ పాట్స్ పెట్టడానికి ఇందులోంచి రెండు ఖాళీ ఉన్నాయి తీసుకోవచ్చు ఫస్ట్ కండిషన్ టాలీడ్ డి తర్వాత హెచ్ ఉండాలి ఉంటుంది కాబట్టి తీసేసేయండి జే అండ్ ఐ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నారు మెన్షన్ చేయని పార్ట్స్ గురించి మాట్లాడడానికి లేదు కాబట్టి థర్డ్ పాయింట్ ని ఎలిమినేట్ చేశాను ఫోర్త్ పాయింట్ అండి బి తర్వాత జి అన్నారు ఎక్కడా బిఎండ్ జి రివీల్ అవ్వలేదు కాబట్టి డెసిషన్ తీసుకోవడానికి లేదు ఇంకా మిగిలిపోయింది ఫిఫ్త్ కండిషన్ అండి ఎఫ్ తర్వాతే సి అనే పాట్ ని వాటరింగ్ చేయాలి అని ఇచ్చారు అయితే సిఈ కాంబినేషన్ తీసుకున్నా ఈసీ కాంబినేషన్ తీసుకున్నా ఎఫ్ తర్వాత రావట్లేదండి ఎఫ్ కన్నా ముందే సి వస్తుంది కండిషన్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నట్టుంది ఏ కండిషన్ ఫెయిల్ అవుతుందంటే ఎఫ్సి కండిషన్ ఫెయిల్ అవుతుంది అంటే ఎఫ్ అనే పాట్ ని తీసుకొచ్చి ఫిఫ్త్ కండిషన్ లో కూర్చో ఫిఫ్త్ ప్లేస్ లో కూర్చోపెడితే ఎఫ్సి కండిషన్ ఫెయిల్ అవుతోంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ట్రూ అండి ఎఫ్ కెనాట్ బీ ద ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ పాట్ అని తీసుకుంటున్నాం పాయింట్ అర్థమైందనుకుంటా సో అన్ని క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నానండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి రండి ఏమి ఇచ్చారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పాసిబుల్ అరేంజ్మెంట్ ఫర్ వాటరింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఫైవ్ పాట్స్ అని ఇచ్చారు సో ఇందాక క్వశ్చన్స్ కి మిగిలిన ఆప్షన్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి నేను చెప్పలేదు సెకండ్ ఆప్షన్ లో ఆన్సర్ వచ్చింది కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ పాసిబుల్ అరేంజ్మెంట్ ఫర్ ద వాటరింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఫైవ్ పాట్స్ అని ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి ఏమి ఈహెచ్ ఎఫ్ డి అండ్ సి అని ఇచ్చారు ఇదే కదండి ఇచ్చారు ఏం అడుతున్నారు పాజిబుల్ అరేంజ్మెంట్ ఫర్ ద ఫస్ట్ ఫైవ్ పాట్స్ అని ఇచ్చారు అంటే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవే కదా ఫస్ట్ ఫైవ్ పాట్స్ అంటే దీని తర్వాత వచ్చేవన్నీ సిక్స్ టు టెన్ పాట్స్ ఉన్నాయి అని దృష్టిలో పెట్టుకోవాలి పాయింట్ క్లియర్ అనుకుంటా సో దీన్ని బేస్ చేసుకుని ఏమి ఇచ్చారో చెక్ చేసుకుందాం సో మనకి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ టూ పార్ట్స్ అన్నవి సిడిఎఫ్ లోంచే రావాలి ఇక్కడ హెచ్ వచ్చినట్టుంది ఎఫ్ కాంబినేషన్ సిడిఎఫ్ కాంబినేషన్ లో లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను పాయింట్ క్లియర్ అనుకుంటా అర్థమైందా అండి ఫస్ట్ టూ పార్ట్స్ ని సిడిఎఫ్ లోంచే తీసుకురావాలి కానీ ఇక్కడ హెచ్ అనేది సిడీఎఫ్ లోంచి లేదు కాబట్టి ఫస్ట్ కండిషన్ మీద ఫస్ట్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేస్తున్నాను ఇంకేమైనా ఆప్షన్స్ అలా ఎలిమినేట్ చేసేచ్చామో చెక్ చేయండి ఫోర్త్ ఆప్షన్ లో కూడా మీరు మనం అబ్జర్వ్ చేసినట్లయితే జే అనేది ఉంది సిడిఎఫ్ కాంబినేషన్ లో లేదు సో ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేయచ్చు ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుని ఆ తర్వాత మనం ప్లేస్ చేసుకుందాం ఇంకో కండిషన్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి సెకండ్ ఆప్షన్కి వెళ్తున్నానండి సెకండ్ ఆప్షన్లో ఏమని ఇచ్చారు ఎఫ్ ఎఫ్ఎండ్ సి కాంబినేషన్ అన్నారు ఫిఫ్త్ ఆప్షన్ క్లమ్జీ అయిపోతుంది కదా ఓకే ఇక్కడ కష్టపడదాం కష్టపడదామండి క్లమ్జీ అవుతోంది కాబట్టి ఓకే ఇచ్చారు ఎఫ్సి అడుగుతున్నారండి ఎఫ్ కాంబినేషన్ కుదురుతుందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసాము ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసాము ఏ కండిషన్ మీద ఎలిమినేట్ చేసేసాము అంటే ఫస్ట్ టూ పాట్స్ అన్నవి సిడిఎఫ్ లో లేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ డిఫరెంట్ గా ఇక్కడ పాట్ డిఫరెంట్ గా ఉంది ఇక్కడ పాట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేసాము ఇంకా రిమైనింగ్ టూ త్రీ ఫైవ్ కాంబినేషన్స్ అలాగే ఉన్నాయి చెక్ చేసుకుందామండి ఏం కుదురుతుందో చెక్ చేసుకుందాం ఒకసారి రండి ఏమి ఇచ్చారో సెకండ్ సెకండ్ ఆప్షన్ కనుక వెరిఫై చేసినట్లయితే బ్లడ్ బెటర్ క్లారిటీ కోసం రాసుకుందామండి ఎందుకు కొట్టుకోవడం సో ఇక్కడ రాసుకుంటున్నాను ఇది సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు కండిషన్స్ అన్ని చెక్ చేసుకోవాలిగా ఫస్ట్ కండిషన్ ఇందులో టాలీ అయ్యింది సెకండ్ కండిషన్ డి తర్వాతే హెచ్ ని ప్లేస్ చేయాలి కానీ ఇక్కడ హెచ్ అండ్ డి కాంబినేషన్ కుదురుతోంది అంటే ఇది పాసిబుల్ అరేంజ్మెంట్ కాదు సెకండ్ కూడా ఫెయిల్ అయిపోయింది థర్డ్ దానికి వచ్చి చెక్ చేద్దాం సి జిఈ అండ్ బి తర్వాత హెచ్ అంటే దీని తర్వాత ఇంకా సిక్స్ టు టెన్ పాట్స్ ఉంటాయి ఫస్ట్ కండిషన్ సిడిఎఫ్ లోంచి ఉంది ఫస్ట్ కండిషన్ ట్రూ డి తర్వాత హెచ్ రావాలి సరిపోయింది జే తర్వాత ఐ అన్నారు ఈ సిక్స్ టు టెన్ అరేంజ్మెంట్ లో ఎక్కడో ఉండుండాలి మనం డిసైడ్ చేసుకోవడానికి లేదు కాబట్టి తీసేస్తున్నా ఫోర్త్ కండిషన్ అండి బి తర్వాతే జి రావాలి అని ఇచ్చారు బి ఆల్రెడీ ఫోర్త్ ప్లేస్ లో వచ్చింది అంటే జి ఎక్కడొచ్చినా సిక్స్ టు టెన్ మధ్యలోనే వస్తుంది కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ది ట్రూ అండి ఇంకా మిగిలిపోయింది లాస్ట్ ఎఫ్ తర్వాత సి రావాలి అని ఇచ్చారు సి అనేది ఫస్ట్ ప్లేస్ కి ఇచ్చేసాము అంటే ఎఫ్ ఎక్కడొస్తుంది అంటే సిక్స్ టు టెన్ మధ్యలో ఎక్కడో వస్తుంది అంటే ఎఫ్సి కాంబినేషన్ కుదరట్లేదు సిఎఫ్ కాంబినేషన్ కుదురుతోంది అంటే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేస్తున్నాము అంటే ఇనీషియల్ గా వన్ వెళ్ళిపోయింది ఫోర్ వెళ్ళిపోయింది ఇప్పుడేమో టూ వెళ్ళిపోయింది త్రీ వెళ్ళిపోయింది ఇంకా మిగిలిపోయింది ఫిఫ్త్ ఆప్షనే కదండి ఖచ్చితంగా ఫిఫ్త్ ఆప్షనే ఆన్సర్ అవ్వాలి సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి నేను చేయలేదు చెక్ చేయట్లేదు క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా ఉన్న నాలుగు ఐదు ఆప్షన్స్ లో నాలుగు వెళ్ళిపోయాయి అంటే మిగిలిపోయింది అదే కదండి ఆన్సర్ సో నేను క్రెడ్ చెక్ చేయలేదు విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఇఫ్ డి ఈజ్ టు బి వాటర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జే అని ఇచ్చారు పాయింట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఇఫ్ డి ఈజ్ టు బి వాటర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జే జే తర్వాత ఇమీడియట్ గా వాటరింగ్ చేసేది డి అయితే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ అని ఇచ్చారు ఇఫ్ డి ఈజ్ టు బి వాటర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ అని ఇచ్చారు అసలు క్వశ్చన్ ని ముందు అనలైజ్ చేద్దాం జే తర్వాత డి రావాలి అని ఇచ్చారు జే యొక్క పొజిషన్ మెన్షన్ చేయలేదు డి యొక్క పొజిషన్ మెన్షన్ చేయలేదు వీళ్ళిద్దరు ప్లేసెస్ ఏంటో తెలియదు కానీ వీళ్ళిద్దరు ఇమీడియట్ గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారని మాత్రం క్లారిటీ ఇచ్చారు దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ అని ఇచ్చారు మస్ట్ బీ ట్రూ అంటే డెఫినెట్ గా ట్రూ అయ్యేది ఏంటి అని అడుగుతున్నారండి పాయింట్ క్లియరా మస్ట్ బీ ట్రూ అంటే డెఫినెట్ గా ట్రూ అయ్యేది మనం ప్రూవ్ చేయాలి డెఫినెట్లీ ట్రూ అని మనం ఎలా చూపిస్తాము అంటే ఇచ్చిన కండిషన్స్ లో ఏదైనా ఒకటి తీసుకుని ఇది రిఫరెన్స్ గా పెట్టుకుని తీసుకుని మనం ప్రూవ్ చేయగలిగాము అని చెప్పడానికి అంటే మ్యాథ్స్ లో మనం చేసినప్పుడు యూజింగ్ దిస్ హెన్స్ ప్రూవ్డ్ అని చెప్తాం చూడండి ఆ బేసిస్ ప్రకారంగా ఇక్కడ మనం ఏదో ఒక కండిషన్ ని సాటిస్ఫై చేస్తూ ఈ కండిషన్ ని నేను సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇది డెఫినెట్లీ ట్రూ అవుతుంది అని చెప్తాము సో ఫస్ట్ కి వెళ్ళండి ఫస్ట్ ఆప్షన్ ఎఫ్ ఈస్ ద ఫస్ట్ పాట్ టు బి వాటర్డ్ అని ఇచ్చారు ఎఫ్ అని కనుక ఫస్ట్ పాట్ కింద ట్రీట్ చేసినట్లయితే సరిపోతుందా డేటా అంటే ఫస్ట్ ప్లేస్ లో ఎఫ్ ఉంది మరి సెకండ్ ప్లేస్ లో ఏముంది అంటే వేరే పాట్ ఉందా సిడిఎఫ్ లోంచే వస్తుందా అన్నది క్లారిటీ లేదు సెకండ్ ప్లేస్ వేకెంట్ ఉందా ఆక్యుపై చేసెస్ ఉందా అన్నది తెలియదు కాబట్టి ఫస్ట్ది మనకి కుదరదండి సెకండ్ దానికెళ్తున్నాను సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చారు ఆఫ్ ద ఫస్ట్ టూ పాట్స్ టు బి వాటర్డ్ వన్ ఈజ్ ఎఫ్ అని ఇచ్చారు అంటే మనకు రెండు పాట్స్ రెండు పాట్స్ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి అందులో ఒకటి ఎఫ్ అని ఇచ్చారు సో నేను వెంటనే తీసుకొచ్చి సీన్ కూర్చోపెట్టేస్తాను ఇక్కడ సో ఇది ఎలా ప్లేస్ చేయడం వల్ల నాకు ఫిఫ్త్ కండిషన్ నాకు సాటిస్ఫై అవుతోందండి పాయింట్ క్లియర్ అనుకుంటా ఫస్ట్ దాంట్లో ఏమని ఇచ్చారు ఫస్ట్ పార్ట్ ఎఫ్ కింద ట్రీట్ చేయమన్నారు సెకండ్ ప్లేస్ లో ఏమొస్తుందో తెలీదు వేకెంట్ ఉందో లేదో కూడా డెసిషన్ తీసుకోవడానికి లేదు కానీ సెకండ్ స్టేట్మెంట్ లో నాకు రెండు పార్ట్స్ లో ఒకటి ఎఫ్ అని ఇచ్చారు సో ఆ ప్రకారంగా మనం తీసుకొచ్చి ఎఫ్ ని ఫస్ట్ ప్లేస్ లో కూర్చోబెట్టేసి వెంటనే నేను సీన్ కూర్చోబెట్టి నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతోంది అని నేను ప్రూవ్ చేయగలిగాను ఏ స్టేట్మెంట్ నుంచి నాకు హెల్ప్ తీసుకున్నాను అంటే సెకండ్ స్టేట్మెంట్ లో ఆన్సర్ వస్తుందండి ఆప్షన్ నెంబర్ టూ కొంచెం డిఫరెంట్గా ఉన్న అండి కొంచెం కేర్ఫుల్ గా ఒకటికి రెండు సార్లు చేయండి వస్తుంది అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ అండి ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం

అంటే లాస్ట్ టూ పార్ట్స్ రావాల్సినవి సిడిఈఎఫ్ కాంబినేషన్ కాంబినేషన్లో రావాలి మరి సెకండ్ కండిషన్ డి తర్వాత హెచ్ రావాలి అంటే హెచ్ తర్వాత డి రావాలి అండ్ దెన్ జేఐ కాంబినేషన్ కాస్త ఐజే అవుతుందండి ఫోర్త్ కండిషన్ జిబి అవుతుంది ఫిఫ్త్ కండిషన్ ఏమవుతుంది అంటే సిఎఫ్ అవ్వాలి అన్ని కండిషన్స్ ని రివర్స్ చేయమన్నారు ఇలా రివర్స్ చేసిన తర్వాత లాస్ట్ ఫోర్ పార్ట్స్ రాగల పాసిబుల్ అరేంజ్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు లాస్ట్ ఫోర్ పార్ట్స్ గురించి మాట్లాడుతున్నారు ఒకసారి చెక్ చేద్దాం లాస్ట్ ఫోర్ లో అంటే ఏంటి దాని మీనింగ్ అంటే ఒక ఆప్షన్ రాస్తున్నానండి జి డి బి అండ్ హెచ్ అండ్ దెన్ హెచ్ఎఫ్ అండ్ ఈ నెక్స్ట్ ఆప్షన్ అండి ఎఫ్ బి సి సిబిఈ అండ్ ఎఫ్ ఈఎఫ్హెచ్ అండ్ జి ఇవి ఉన్న ఆప్షన్స్ ఇవి లాస్ట్ ఫోర్ పాట్స్ అంటే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కాంబినేషన్ అంటే ముందు ఇంకా వన్ టు సిక్స్ పాట్స్ ఉంటాయి లాస్ట్ ఫోర్ కాంబినేషన్స్ ఇచ్చారు మనకి అయితే లాస్ట్ టూ పాట్స్ ఎందులోంచి రావాలి సిడిఎఫ్ లోంచి రావాలి ఇవి లేదు అనుకుంటా తీసేసాం సిడిఎఫ్ లో ఆప్షన్స్ లో లేనివి వన్ అండ్ ఫిఫ్త్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేస్తాం మిగిలిపోయిన త్రీ కాంబినేషన్స్ లోనే రావాలి చెక్ చేద్దాం లాస్ట్ టూ పార్ట్స్ సిడిఎఫ్ లో ఉన్నాయి అంటే ఫస్ట్ కండిషన్ మూడిట్లోనూ సాటిస్ఫై అయింది నెక్స్ట్ కండిషన్ హెచ్ తర్వాత డి ఉండాలి అని ఇచ్చారు అయితే ఇక్కడ హెచ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది అంటే డి అనేది ఎక్కడ ఉంటుంది అంటే వన్ టూ సిక్స్ లో ఉంటుంది డిహెచ్ కాంబినేషన్ ఉంది కానీ హెచ్ డి కాంబినేషన్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తామండి హెచ్డి కండిషన్ గురించి ఇక్కడ మాట్లాడడానికి డెసిషన్ తీసుకోవడానికి లేదు కాబట్టి తీసేస్తున్నాను థర్డ్ ఆప్షన్కి రండి థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు ఐ అండ్ జే గురించి మాట్లాడడానికి లేదు జి తర్వాతే బి ఉండాలి అని ఇచ్చారు సో బి ఇక్కడ ఉంది అంటే జి ముందు ఎక్కడో వన్ టు సిక్స్ కాంబినేషన్లో ఉంది సరిపోతుంది బి ఇక్కడ ఉంది అంటే జి అనేది ముందే ఉంటుంది ఆ కండిషన్ కూడా క్లియర్ ఎఫ్సి కండిషన్ గురించి చూద్దాం సి తర్వాతే ఎఫ్ రావాలి కానీ ఇక్కడ ఎఫ్సి కాంబినేషన్ వచ్చింది సిఎఫ్ కండిషన్ మీద థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది ఇంకా మిగిలిపోయింది ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి ఆప్షన్ నెంబర్ ఫోర్ కండిషన్స్ అన్ని అర్థం చేసుకుంటూ చేయడం తప్పనిచ్చి ఇందులో చేయగలిగింది ఏం లేదండి కొంచెం కేర్ఫుల్గా చేయండి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము ఎస్ ఏమి ఇచ్చారు ఇఫ్ డి ఈస్ ద ఫోర్త్ పార్ట్ టు బి వాటర్డ్ అని ఇచ్చారు డి కనుక ఫోర్త్ పార్ట్ అయితే వన్ టూ త్రీ ఫోర్ అయితే జే ఈస్ ద ఫిఫ్త్ అని ఇచ్చారు జే గనక ఫిఫ్త్ అయితే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద థర్డ్ పార్ట్ టు బి వాటర్ అని ఇచ్చారు ఈ ప్లేస్ లో రాగల కాంబినేషన్ ఉన్న పాంట్ ఏంటి అన్నారు ఇవి త్రీ ఫిఫ్త్ వర్క్ అండి అంటే ఇటు పక్క వచ్చే ఇంకా సిక్స్ టు టెన్ పాట్స్ ఇంకా రిమైనింగ్ ఇప్పుడు లాస్ట్ ఆప్షన్స్ నుంచి ఒక్కొక్కటి చెక్ చేద్దాం ఎందుకు అవ్వట్లేదో ఏదవుతుందో పెట్టడానికి చూద్దాం కెన్ అన్నాడు రాగల అరేంజ్మెంట్ అడుగుతున్నాడు ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ పెడదాం అయిన్ ఇక్కడ పెట్టచ్చా లేదా చెక్ చేద్దాం వన్ టూ ఐ డి అండ్ జే దీని తర్వాత ఇంకా సిక్స్ టు టెన్ ఇలాగే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఏమనిచ్చారు ఐని ఇక్కడ ప్లేస్ చేస్తే కండిషన్స్ జే ఐ కండిషన్ క్లియర్ గా కనబడుతోంది అంటే ఐ అండ్ జే ఉంది కానీ జే అండ్ ఐ కాంబినేషన్ లేదు అంటే ఇది ఐజే కండిషన్ ప్రకారంగా ఫిఫ్త్ ఆప్షన్ ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ కండిషన్ కరండి జీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడానికి ఏమవుతుంది జీ డి అండ్ జే ఇదే కదండి కాంబినేషన్ లో వచ్చేది ఇక్కడేమో రెండు ఉంటాయి అయితే జీ కన్నా ముందు బి రావాలి అని ఇచ్చారు అయితే ఫస్ట్ టూ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ ని బి ఇవ్వచ్చా అంటే ఇవ్వడానికి లేదు ఎందుకని సిడిఎఫ్ లోంచే ఫస్ట్ టూ పాట్స్ రావాలి జీని ఇక్కడ ప్లేస్ చేస్తే బి ఇక్కడ ముందు పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఫోర్త్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో జీని పెట్టడానికి కూడా కుదరదు అడుగుతుంది కెన్ అనుకుంటా సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తున్నానండి హెచ్ గురించి మాట్లాడారు హెచ్ గురించి తీసుకుంటున్నా వన్ టూ హెచ్ డి అండ్ జే అంటే ఇక్కడ వచ్చేవి సిక్స్ టు టెన్ కన్సిడర్ చేస్తున్నాను హెచ్ గురించి కండిషన్ ఏమి ఇచ్చారు అంటే డి ఉండాలి కానీ ఇక్కడ హెచ్డి ఉంది సో ఆ కండిషన్ కూడా కుదరట్లేదు అంటే వన్ అండ్ టూ లోనే ఆన్సర్ ఉండాలి చెక్ చేద్దాం వన్ టు ఎఫ్ డి అండ్ జే సిక్స్ టు టెన్ కాంబినేషన్ ఇక్కడ ఉంటాయి అయితే ఎఫ్ గురించి ఏమైనా కండిషన్ ఉందేమో చెక్ చేద్దాం ఎఫ్ తర్వాతే సి రావాలి కరెక్టే అనుకుంటా ఎఫ్ తర్వాతే సి వస్తోంది ఇంకేమైనా కండిషన్స్ ఫెయిల్ అవుతున్నాయో చెక్ చేసుకుందాం ఎఫ్ తర్వాత సి వస్తుందా సి తర్వాత ఎఫ్ వస్తుందా చెక్ చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ అండ్ డి వచ్చేసినాయండి ఇంకా పాట్స్ లో ఫస్ట్ టూ ప్లేసెస్ లో రాగల ఛాన్సెస్ ఉన్న పాట్స్ ఏంటి అంటే సి అండ్ ఈ లేదా ఈ అండ్ సి కాంబినేషన్ లో వస్తాయి ఎఫ్సి రావట్లేదు అనుకుంటా సిఎఫ్ఏ వస్తుంది కాబట్టి ఎఫ్సి కండిషన్ మీద ఎఫ్ అనే పాటు థర్డ్ ప్లేస్లో ఉండడానికి లేదు అన్ని ఆప్షన్స్ చెక్ చేసేసినట్టున్నాం అంటే రాగల పాట్ ఏంటి అంటే ఏ మాత్రమే సరిపోతుంది ఫస్ట్ ఆప్షన్ ఎందుకు అన్ని చేశాను లాస్ట్ నుంచి అంటే మీకు డౌట్ వస్తుంది కదా కరెక్ట్ ఆన్సరే చెప్తున్నారు అని సో అందుకని ఫెయిల్యూర్ కూడా చూపించాను అనమాట లాస్ట్ క్వశ్చన్ అండి రీజనింగ్ సెట్లో ఏమి ఇచ్చారో చెక్ చేద్దాము ఇఫ్ పార్ట్ డి బ్రేక్స్ అండ్ ఓన్లీ నైన్ పార్ట్స్ రిమైన్ అనిచ్చారు డిఎన్ఏ పాట్ పగిలిపోయిందంట డిఎన్ఏ పాట్ బ్రేక్ అయిపోయింది అండ్ దెన్ ఓన్లీ నైన్ పాట్స్ ఆర్ రిమైనింగ్ ఇచ్చారు మొత్తం మీద వన్ టు నైన్ పాట్స్ మాత్రమే ఉన్నాయి దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ వాటరింగ్ ఇచ్చారు డి ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ట్రూ అవ్వచ్చు అని అడుగుతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఎఫ్ కెనాట్ బి ద సెకండ్ పార్ట్ అన్నారు డిసైడ్ డిసైడ్ చేయలేము అనుకుంటా ఎందుకంటే డికి కి ఎఫ్ కి రిలేషన్ లేదు కాబట్టి తీసుకోవడానికి లేదు సెకండ్ దానికి రండి జే కెనాట్ బి ద నైన్త్ పాట్ అని ఇచ్చారు డి మాత్రమే బ్రేక్ అయిపోయింది అంటే డి కాంబినేషన్ గురించి మనం డిసైడ్ తీసుకోవడానికి లేదు జే కెనాట్ బి ద నైన్త్ పాట్ అని ఇచ్చారు ఇఫ్ అట్ ఆల్ జేని కనుక నైన్త్ ప్లేస్ లో కూర్చోపెడితే జే తర్వాత అయిని రావాలి అంటే ఇక్కడ ప్లేస్ లేదనుకుంటే ఆయన కూర్చోబడడానికి పాయింట్ అర్థమైందండి జే తర్వాత ఆయన కూర్చోబడడానికి కుదరదు కాబట్టి ఇది పాసిబుల్ అరేంజ్మెంట్ కాదండి సో అందుకని దీన్ని తీసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ ఇస్ ట్రూ అండి ఆప్షన్ నెంబర్ టూ ఓకే సో దీంతో రీజనింగ్ సెషన్ అయిపోయిందండి దీనికి తర్వాత మనకి నెంబర్ సిరీస్ ఉన్నాయి కదా లాస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి నెంబర్ సిరీస్ ఉంటాయి నెంబర్ సిరీస్ కి వెళ్దాం సెవెంటీ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అండి ఏమి ఇచ్చారు అంటే ఒక నెంబర్ పెద్ద నెంబర్ ఒకసారి లాస్ట్ నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే డివిజన్ మెథడ్ అయి అవ్వాలి ఎందుకంటే తగ్గుతూ ఉంది కాబట్టి ఏం చేస్తే సరిపోతుంది అంటే వన్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో డివైడెడ్ బై సిక్స్ చేస్తే డబల్ టూ ఎయిట్ జీరో వస్తుంది దీన్ని ఫైవ్ తో డివైడ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది నేను ఫోర్ తో డివైడ్ చేస్తే వెళ్ళగట్ వన్ వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ ని త్రీతో డివైడ్ చేస్తే థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై టూ ఆన్సర్ ఇస్ నైన్టీన్ అండి సెకండ్ ఆప్షన్ సెవెంటీ సెకండ్ క్వశ్చన్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం ప్లస్ ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అంటే నెక్స్ట్ టెన్త్ యాడ్ అవ్వాలి అంటే ట్వంటీ ఫైవ్ యాడ్ అవ్వాలండి ఆప్షన్ నెంబర్ త్రీ నైంటీ సిక్స్ సెవెంటీ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే సెవెన్ నుంచి ట్వెల్వ్ గెట్ ద డిఫరెన్స్ అండి ఫైవ్ టెన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఏంటి నెంబర్స్ అంటే చాలా సార్లు ఇవే వచ్చినట్టు ఉన్నాయి టూ స్క్వేర్ ప్లస్ వన్ త్రీ స్క్వేర్ ప్లస్ వన్ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే నెక్స్ట్ ఎంత యాడ్ అవ్వాలి అంటే సిక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అండి అంటే థర్టీ సెవెన్ యాడ్ అవ్వాలి సిక్స్టీ ఫైవ్ ప్లస్ థర్టీ సెవెన్ చేస్తే విల్ గెట్ ఫోర్త్ ఆప్షన్ అండి వన్ ఆర్ టూ ఇది అలా అయినా తీసుకోవచ్చు లేదా డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ చెక్ చేస్తే ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ యాడ్ అవ్వాలి డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ చేసినా వస్తుంది లేదా ఈ నెంబర్స్ ఇలా కన్సిడర్ చేసినా వస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ గెట్ ద డిఫరెన్స్ అండి నైన్ నుంచి నైన్టీన్ కి టెన్ అండ్ దెన్ ట్వంటీ వన్ ఫార్టీ త్రీ ఎయిటీ సెవెన్ సో లాజిక్ ఏమీ లేదు అనుకుంటా డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్కి వెళ్ళండి లాజిక్ దొరుకుతుంది టెన్ నుంచి ట్వంటీ వన్కి లెవెన్ ఈజ్ ద డిఫరెన్స్ ఇక్కడేమో ట్వంటీ టూ ఇక్కడికి వచ్చినప్పుడు ఫార్టీ ఫోర్ అంటే డబల్ ద డిఫరెన్స్ అవుతుంది అంటే నెక్స్ట్ వచ్చేది ఎంత యాడ్ అవ్వాలి అంటే ఎయిటీ ఎయిట్ యాడ్ అవ్వాలి ఎయిటీ సెవెన్ ప్లస్ ఎయిటీ ఎయిట్ యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అవుతుంది అంటే వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వన్ సెవెంటీ చేస్తే సెకండ్ ఆప్షన్ అండి త్రీ ఫార్టీ ఫైవ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చెక్ చేయండి గెట్ ద డిఫరెన్స్ అండి ఫైవ్ ఇస్ ద డిఫరెన్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ అంటే నెక్స్ట్ ఎంత యాడ్ అవ్వాలి అంటే ప్లస్ నైన్ యాడ్ అవ్వాలి ఫోర్త్ ఆప్షన్ అండి ఫిఫ్టీ వన్ థ్యాంక్ యూ ఆల్